ఆరోగ్య సమస్యలు అది చాలా ఇబ్బందులు పడుతున్నామండి పిల్లలతో ఉన్నాము ఇక్కడ దోమలు విపరీతమైన దోమలు రోడ్డు మీద వర్షాకాలం ఒకటి చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నారు ఏ పేరుకే స్మార్ట్ సిటీ అండి శుభ్రత అది ఏమీ ఉండట్లేదండి ఈ మధ్య కాలంలో చూసారా ఎక్కడ చూసినా సరే చెత్త చెదారంతో ఉల్లి కొంపులతోని ఒక పక్క కరోనా వైరస్ పక్క ఏమో వచ్చి వ్యాక్సిన్లు అంటున్నారు మందులు అది ఇది అంటున్నారు ఎన్ని చేస్తే ఎందుకంటే పారిశుద్ధ్య శుభ్రం లేనప్పుడు చేయాల్సిన పనులు మాత్రం పక్కన పెడుతున్నారు అనవసరమైన వాళ్ళకి డబ్బులు అది వేస్ట్ ఖర్చులు అవి చేస్తున్నారు కానీ మెయిన్ మాకు కావాల్సింది ఏంటండి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండడం మా ఇల్లు వాకిలి అంత శుభ్రం చేసుకుంటే ఏంటండి వీధులు చూసారా ఎక్కడపక్కడ ఎక్కడ ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఎలా పడితే అలా ఉన్నాయి ఇళ్లలోంచి బయటకు రావాలని సరే భయం వేస్తుందండి ఇళ్లలో ఉన్నా కానీ దోమల బాధ అయితే తప్పట్లేదండి సాయంత్రం అయితే విపరీతమైన దోమల బాధ కొడితే ఒళ్ళంతా దద్దులు కింద గట వచ్చేస్తున్నాయండి ఎంత ప్రమాదకరంగా ఉందంటే అంత ప్రమాదకరంగా ఉందండి ఒక పక్క వైరస్లు బాధే పడతామా ఒక పక్క ఈ పారిశుద్ధ్యం బాధే పడతామా అండి పోనీ ఎవరికెవరు చేద్దామన్నా సరే ఇది తుక్కు కదండి ఎక్కడ పెట్టుకెళ్ళి పడేస్తాం డైలీ ఇలానే వెళ్తాము చిన్నపిల్లలు చాలా మంది సఫర్ అవుతారు దీనివల్ల లైక్ వైజాగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటారు బట్ రోడ్స్ అన్ని ఇలా వేస్తూ వదిలేస్తే దీంట్లో వెళ్తున్నా కూడా చాలా సఫర్ అవుతాము లైక్ కోవిడ్ వల్ల మాస్క్ వేసుకుంటే దీనివల్ల కూడా వేసుకోవాల్సి వస్తుంది లైక్ ఒక మాస్క్ ఓకే అనుకుంటే ఇప్పుడు డబల్ మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది ఈ వేస్ట్ వల్ల మేము 3-4 డేస్ నుంచి చూస్తున్నాం ఇళ్ళకే కాలేజ్కి వెళ్తున్నాం దానివల్ల మాకు కూడా ప్రాబ్లం వస్తుంది చాలా మంది సఫర్ అవుతారు ఇంట్లో కూడా సఫర్ అవుతారు అండ్ వైజాగ్ గురించి చాలా గొప్పగా విని నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను బట్ రోడ్స్ అన్ని చాలా వరస్ట్గా తయారవుతున్నాయి అందులో రైనీ సీజన్ కాబట్టి చాలా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే చాలా మంచిది మెయిన్ చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతారు గత 5-6 రోజులుగా చూస్తున్నాం నేనైతే సగటు ఆటో డ్రైవర్ని రోడ్డు మీద ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో మన జీవీఎంసీ విశాఖపట్నం నగర పరిధిలో ఏ రోడ్లో ఏ ప్రతి సందులో చూసినా చెత్త పేరుకుపోవడం జరుగుతుంది ఈ రోజుకి కూడా సమస్య పరిష్కారం కాలేదు ఈరోజు మీరు మనుషుల్ని పెట్టి సీఎం గారు వస్తున్నారని చెప్పి మీ సొంత పనులకైతే మాత్రం వచ్చి రోడ్లు క్లీన్ చేయించుకొని అంటే మీ అవసరాలకి మీ అనుగుణంగా అయితే మాత్రం మీకు ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని వినియోగించుకోవడం తెలుసు అంతేగాని జనాలు ఇబ్బంది పడుతున్నారు గత 5-6 రోజులుగా రోడ్ల మీద అసలే వర్షాకాలం రోడ్ల మీద బళ్ళు కూడా స్కిడ్ అయ్యి పడిపోతున్నాయి దాని గురించి ఏంటి ప్రజా సమస్యల్ని మీరు గాలికి వదిలేసి మీలో మీరు కొట్టుకు చావడమేనా ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తారా దయచేసి ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టవద్దు ఇబ్బందిగా ఉందండి కస్టమర్లు ఎవరు రాలేదు రోడ్డు మీద చెత్త ఎక్కువైపోయింది ప్రభుత్వం ఎవరో పట్టించుకోవట్లేదు 4 రోజుల నుంచి ఇలాగా ఉన్నది రోడ్డు మీద ఎగలో దోవలో వలుతాం చెత్త ఎవరు అత్తట్లేదు ఎగురొచ్చేస్తుంది కాయగూరల మీదకి తుడుచుకుంటాం మనం సంపాదించింది 100-200 అండి హాస్పిటల్కే పెడతామా అక్కడ రోడ్డు మీద బతికే వాళ్ళు దోమలు వచ్చేస్తానండి ఈగలు అయ్యి వాళ్ళతో ఎవరో రావాలో కొనట్లేదండి చెత్త పెరిగిపోయింది ఎవరు తీయట్లేదు గవర్నమెంట్ ఏదైతే చేయనియండి చేయకపోనియండి బట్ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు చేసేదాన్ని మనం ఎవరు ఆపకూడదు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆపకూడదు ఎందుకంటే ఇలా ఆపడం వల్ల ఏమంటుందో అంటే ఇప్పుడు సీజన్ కూడా మారడం వల్ల మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ అనే జ్వరాలు వస్తున్నాయి దానివల్ల ఇంకా ఈ పోగులన్నీ పెట్టినారు ఈ చెత్తలన్నీ వేశారు కాబట్టి దీనివల్ల ఇంకా ఎక్కువ అయ్యే వ్యాధులు వచ్చే అవకాశం అవి ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మనం క్యూర్ అవుతున్నాం కరోనా నుంచి బట్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఏరియాలో వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లోని పిల్లలు వాళ్ళు ఉన్నారు దోమలు అవి వచ్చేయడం అవి జరుగుతున్నాయి ముసలి వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం పరంగా బాగాలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే సఫర్ అవుతున్నారండి స్మెల్ చాలా స్మెల్ వస్తుంది మేము ఇక్కడ దగ్గరలో వ్యాపారం పెట్టుకున్నాము వ్యాపారం కూడా కొనడానికి ఎవరు రావట్లేదు ఈ చెత్త వల్ల